ముందుకు వెళ్ళాలని కూడా కోరుకుంటున్నారు ఇక రుణమాఫీ ఒకేసారి కుదరకపోతే రెండు దఫాల్లో పూర్తి రైతులపై వడ్డీ భారం లే పడకుండా సర్కార్ కసరత్తు రెండు లక్షల లోపు క్రాప్ లోన్ల మాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ రాష్ట్ర సర్కార్ గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా చెల్లించేలా ప్లాన్ తర్వాత బ్యాంకుల విడతల బారీగా కట్టనున్న ప్రభుత్వం ఎస్ఎల్బిసి ఇతర ఆర్థిక సంస్థలతో పంపదింపులు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు కట్ ఆఫ్ తేదీ ఇరవై వేల కోట్ల మేర లోన్లు ఉంటాయన్న బ్యాంకర్లు ఇక ఇందులో లక్ష వరకు ఉన్నట్టు పంట రుణాలు ఎనభై శాతాలే సో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తూ ఉంటుంది కానీ ఒక విషయం ఏంటంటే గతం నుంచి కూడా రైతులు వేడుకుంటున్న తొలి వేలు కూడా పదే పదే ప్రభుత్వాల్ని కొడుకు ఎందుకంటే ఎంతో మందికి రుణమాఫీ చేస్తూ ఉంటుంది కేంద్రం చూస్తే కనుక తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసింది ఒకే ఒక వ్యక్తికి ఆయన పేరు కింగ్ ఫిషర్ అనే పేరు విజయ్ మాల్యాకి ఒకే ఒకరికి తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ చేసింది ఆయనకి రైట్ ఆఫ్ పేరిట మొత్తం ఊడ్ చేసిపోయింది సో పెద్ద పెద్ద హేమా హేమీలు దొంగలుగా మారినటువంటి ఆ ఒక్క సోకాల్డ్ వ్యక్తులకే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేస్తున్నారే మరి మీ కోసం మనందరి కోసం భారతదేశం అంటే ఏంటిది మరి అది గ్రామాల కూటమి గ్రామ గ్రామాల కారణంగానే భారతదేశం అనేది విలేజెస్ కంట్రీగా మనం చెప్పబడుతుంటుంది ప్రపంచవ్యాప్తంగా సో మరి అటువంటి విలేజెస్లో ఉండి మన అందరికీ ఆహారాన్ని అందించేటువంటి ఆ వ్యక్తులకు ఎందుకు మనం రుణమాఫీ చేయొద్దు ఇప్పటికే ఆరు లక్షల కోట్లు అప్పంటారు కదా ఒక్క సంతకంతో ఎంతుంటే అంత అది ఎప్పుడు తీసుకున్నా ఏం తీసుకున్నా ఏం చేసినా పంట సాయం పంట రుణం అన్ని ప్రతి ఒక్క దాని మీద తీసుకున్నటువంటి సాయం మొత్తం కూడా ఒకే ఒక్క సంతకంతో తొలి ప్రభుత్వం గుర్తు పెట్టుకుంటుంది మీరు అనుకుంటురేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు రెండు వేల తొమ్మిదిలో స్వర్గీయులయ్యారు కదా అనేది ఏముంటుంది ఇంకా చరిష్మ అనుకుంటారు కావచ్చు కానీ వాస్తవానికి చెప్పాలంటే శర్మ తెలంగాణ రాష్ట్రంలో ఆమె రాజకీయ వారసురాలుగా సెట్గా లేకపోయింది కానీ వైఎస్ఆర్ గారిని ఇంకా కూడా చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకున్న ప్రజానికం ఎందుకంటుందా అంటే నేరుగా మేము ఎలక్షన్ సందర్భంలో కొన్ని గ్రామాలని కొన్ని కొన్ని వ్యక్తులను సందర్శించినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే అన్న ఎప్పుడో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి చూసినా రైతు రుణమాఫీ కారణంగా లక్ష రూపాయలు సాయం పొందిన నేను నేను ఎందుకు గుర్తుపెట్టుకొని చెప్పు అని అంటున్నాడు ఆయన అప్పుడు రైతు రుణమాఫీ కారణంగా సాయం పొందిన నేను ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది వందరుల పని ద్వారా అనేక కార్యక్రమాలు పనిముట్లు తేకు చెట్లు రకరకాలుగా మాకు అన్నీ అందినాయి ఎందుకు గుర్తుపెట్టుకోమన్న కేసీఆర్ ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి అని అంటున్నారు వాళ్ళు అంటే రుణమాఫీ కారణంగా ఎప్పుడో జరిగిన విషయాన్ని ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకుని వైఎస్ఆర్ గారిని చిరస్మరణీయంగా కొనియాడుతున్నారే కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఆరిషగానే ప్రయత్నం చేసి అప్పులు ఎట్లా ఉన్నాయి ఉన్నకాడికి రాష్ట్రం ఎట్లా దివాలా తీసుకున్నా మీరే చెప్తున్నారు శ్వేతపత్రాల ద్వారా అనేక రకాల అప్పులు ఉన్నాయి కానీ అప్పుల్లో అప్పు ఎట్లా మునిగిపోయినాం ఇంకా చాలెక్కడ అన్నట్టుగా ఆ అప్పుల్లో అప్పు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి యొక్క బాధ్యత ఎట్లా ఉంటుందంటే రైతులకి పూర్తిగా ఉంటే అంత అంటే రెండు లక్షల లోపు ఎంతమంది ఉంటే అంత గతంలో వాళ్ళు రెండు వేల ఎనిమిదిలో తీసుకున్నా ఒకటిలో తీసుకున్నా ఇంకెప్పుడు తీసుకున్నా ఇంకెప్పుడు తీసుకున్నా పద్నాలుగులో తీసుకున్నా పదిహేనులో తీసుకున్నా ఎప్పుడు తీసుకున్నా కూడా ఒకే ఒక్క సంతకంతో రైతుల రుణమాఫీ మొత్తం కనుక మీరు క్లియర్ చేస్తే మీ అంత గొప్ప ప్రభుత్వం మీ అంత గొప్ప నాయకులు రైతులకు ఇంకెవరు దొరకకపోవచ్చు అనే ఒక సందర్భంగా రైతులు గుర్తుపెట్టుకుంటారు ఒకే ఒక్క సంత మాత్ర ఎంత ఉంటుంది ఇప్పటికీ ఆ ఏడు వేల కోట్ల ఇక్కడ ఎంత ఉన్నది ఇరవై ఎనిమిది వేల కోట్ల లోన్లు ఉంటాయన్నట్టు బ్యాంకర్లు ఇందులో ఎనిమిది లక్షల లక్ష వరకు ఉన్న పంట రుణాలు ఎనభై శాతం సో ఎంత ఉంటుంది అంటే ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు ఉంటుందట మహా అయితే ఇంకొక ఐదు కోట్లు ముప్పై వేల కోట్లు అయితే కావచ్చు సో ఇవన్నీ కనుక తుడిచేస్తే ఇంతకంటే గొప్ప గొప్ప ప్రభుత్వం రైతులకు దొరకకపోవచ్చు అనే ఒక ఆలోచనలో ప్రభు రైతులు ఉంటారు సో ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు ప్లాన్ చేయదు ఒకసారి రేవంత్ రెడ్డి గారు కావచ్చు సంబంధిత అధికారులు ఎవరైనా చూస్తే లేకపోతే ఇంకెవరైనా మంత్రులు కనుక మన తొలి చూస్తే ఆ దిశగా ప్రయత్నం చేయాలి రైతులకు ఊరండి వాళ్ళకనంటే ఎన్నో రకాలుగా పరిశ్రమలకు లోన్లు ఉన్నాయి అక్కడ ఏమున్నా లేకున్నా పరిశ్రమలకు లోన్ ఇస్తారు ఓ ఇల్లు కట్టడానికి లోన్ ఇస్తారు రకరకాలుగా లోన్ ఇస్తారు మీరు అవసరమైతే అక్కడ వాటిని తీసుకుపోయి అంటే వాళ్ళు కూడా వాళ్ళని ఏం చేసే పరిస్థితి లేదు కానీ ఎందుకు మీరు రైతులకు ఇవ్వరు మనందరినీ రైతు వ్యవసాయం అందరికీ సాయం చేసేటువంటి ఆ యొక్క రైతుకు ఎందుకు కలిగించారు అని మనం తీసుకొని మనం తప్పు తప్పుదోర పట్టించుండా ఇంకేమైనా సెల్ఫ్గా కోటాను కోట్ల రూపాయలు బిల్డింగ్లు కట్టిండా పంట కోసం వేసిండు ఆ పంటకు సరిగ్గా పండలేదు కావచ్చు ఇంకేమైనా జరిగి ఉండొచ్చు ఇంకేమైనా జరిగొ తిరిగి కట్టలేకపోతున్నాడు లేదా ఆ యొక్క రైతు కుటుంబంలో ఒక సార్వసాధారణమైన వ్యక్తి చదువుకు ఇవ్వాలంటే కూడా లోన్లు ఇవ్వాల్సిన పరిస్థితి సో అనేక రకాలుగా ఇబ్బంది పడతారు కాబట్టి రైతుకు ఎందుకు సాయం చేయకూడదు వ్యవసాయం అనే ఒక పేరు సాయం అందరికీ సాయం చేసే వ్యక్తి రైతు మాత్రమే ఆ రైతుకు సాయం కనుక ప్రభుత్వం చేస్తే చిరస్మరణీయంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొనియాడుతారా రైతులు కూడా ఆ దిశగా ప్రయత్నం చేయాలి ఇంకా యారాద్రి పవర్ ప్లాంట్ ఎందుకు లేట్ అయింది బట్ విక్రమాక ప్రశ్నిస్తున్నారు ఇక బస్ స్టాండ్ మొత్తం కిటకిట అంటే ఒక వార్త ఇక కోటి దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి ఒకటి రెండు రోజుల్లో కంప్లీట్ కానున్న ప్రజాపాలన అప్లికేషన్ డిజిటలైజేషన్ ఇక ఆన్లైన్ కూడా అయిపోయినట్టు దామా సుమారుగా కోటి ఇరవై లక్షల అప్లికేషన్ ఇప్పటికీ ఆన్లైన్ కూడా ఉద్యోగ ఇక మిర్చి రేటు తగ్గిస్తే చర్యలు ఉంటాయని చెప్పి